Hello friends, welcome to my channel MM Jaya Creations. Friends, andar bondara, mirandar bondalani korukuntunnanu. Ee video loki velle mundu oka chinna request andi. Evaraina mana channel ni first time chustunnatlayite channel ni subscribe cheskondi. Alage pakkanunna bell icon ni click cheyandi. Ila cheyadam valla nenu upload chese prati video kuda meeku notification ga vastundi. Video ni like cheyandi, mee friends ki relatives ki kuda share cheyandi. Channel ni support cheyandi friends, mee support unte inka mana channel twaraga munduku velthundi. Video ni evaraina subscribe chesukokunda chustunnatlayite ipude subscribe chesukondi. Ee roju video vachesi nenu ee roju hospital ki velthunnanandi. Akkadiki vellaka meeku akkada hospital lo anni kuda meeku chuvisthanandi. Video ni matram assalu skip cheyakunda chivari varaku chudandi. ఎందుకు ఏంటనేది మీరు వీడియోలో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా మీకు అన్నీ యూజ్ఫుల్ అయ్యేవే అప్లోడ్ చేస్తున్నానండి. ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నాను, మీరు మాత్రం కంపల్సరీ చూడండి వీడియోస్ అన్నీ కూడా. వీడియోని మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తున్నట్లయితే మీకు అర్థం కాదండి, అందుకనే చివరి వరకు చూడాలని చెప్తున్నాను. అన్ని వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి, మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తున్నానండి, చాలా ఎండగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మామిడి పళ్ళు ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎవరికైనా సరే సమ్మర్లో ఇష్టం కదా మామిడి పళ్ళు, చాలా బాగుంటాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళాను ఏంటి అనేది కూడా మీరు లాస్ట్లో చూస్తారండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సమ్మర్ కదా, ఇంకా చాలా అంటే చాలా ఎండ ఉంది. బయట అడుగు పెట్టాలంటేనే అసలు ఎండ చాలా కొడుతుందండి. ఆఫ్టర్నూన్ టైంలో ఏదైనా కూల్ డ్రింక్స్ తాగినట్లయితే కడుపులో చల్లగా మంచి కూల్గా ఉంటుంది. ఎండలో నుండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం కూల్గా తాగినట్లయితే చాలా మంచిగా అనిపిస్తుంది అండి. అలానే మరీ ఎక్కువ కూల్ తాగొద్దు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి. ఎండాకాలం జర్నీ చేయాలంటే చాలా కష్టం అండి. సాయంత్రం లేదా మార్నింగ్ అయితే బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఆఫ్టర్నూన్ టైంలో అయితే చాలా వేడిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.